హాయ్ వ్యూవర్స్ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ దీనికి కస్టోడియన్ ఎవరంటే సుప్రీం సుప్రీంకోర్టుకి హెడ్ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని సింపుల్గా సిజే అంటారు సుప్రీంకోర్టు కేవలం రాజ్యాంగ వ్యవహారాలు చూసే కోర్టు మాత్రమే కాదు ఒకవేళ పార్లమెంటు ప్రజలకు పనికిరాని చట్టాలు చేసిన రాజ్యాంగాన్ని ఎలా పడితే అలా సవరించినా వాటిని కొట్టేసే శక్తి కూడా సుప్రీంకోర్టుకి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం మన సుప్రీంకోర్టు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఎయిత్న స్టార్ట్ అయ్యింది కోర్టుకు సంబంధించి రాజ్యాంగంలో చాప్టర్ నెంబర్ ఫోర్ ద యూనియన్ జుడిషియరీ అనే పేరుతో ఉంది అందులో ఆర్టికల్స్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ వరకు ఉంటాయి మొదట్లో సుప్రీంకోర్టులో కేవలం ఏడు మంది జడ్జెస్సే ఉండేవారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో పది మంది జడ్జిలయ్యారు నైన్టీన్ సిక్స్టీలో జడ్జులని పదమూడుకు పెంచారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పదిహేడు మందికి పెంచారు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇరవై ఆరు మంది జడ్జిలయ్యారు టూ థౌజండ్ ఎయిట్లో థర్టీ వన్ మెంబర్స్ జడ్జెస్ అయ్యారు ఇంక్లూడింగ్ సిజే జడ్జిల సంఖ్యను పెంచడం అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది సుప్రీంకోర్టులో జడ్జిలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తారు అంటే రిటైర్ కాబోయే సీజేఐని నెక్స్ట్ సీజేఐ కోసం సుప్రీం కోర్టులోని రెఫర్ చేయమని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు అడుగుతారు రిటైర్ కాబోయే సీజేఐ ప్రస్తుతం ఉన్న మోస్ట్ సీనియర్ రిఫర్ చేస్తారు లా మినిస్ట్రీ వాళ్ళు ఆ విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ కి కన్వే చేస్తారు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కి అడ్వైజ్ ఇస్తాడు ప్రైమ్ మినిస్టర్ రిఫర్ చేసిన వ్యక్తిని ప్రెసిడెంట్ సీజేఐగా అపాయింట్ చేసి ఆయన చేత ప్రమాణం చేయిస్తారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇండియాకి కొత్తగా ఎన్నికయ్యే ప్రెసిడెంట్ చేత ప్రమాణం చేయించేది కూడా సీజేఐనే ఏదైనా కారణం వల్ల ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లు ఖాళీగా ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇండియా ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్ సిక్స్టీ లో జరిగింది అప్పటి ప్రెసిడెంట్ జాకీర్ హుస్సేన్ చనిపోయినారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వివి గిరి రాజీనామా చేశారు రెండు పోస్టులు ఖాళీ కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆనాడు సీజీఐగా ఉన్న మహమ్మద్ హిదయతుల్లా గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టారు సుప్రీంకోర్టులో సిజేఐ మరియు నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలను కలిపి కొలీజియం అంటారు ఈ కొలీజియం హైకోర్టులో జడ్జిలను ఎంపిక చేయడం వారిని ట్రాన్స్ఫర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంత ముఖ్యమైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్టులో అప్పుడెప్పుడు యాభై ఐదేళ్ల క్రితం మన తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ కోకా సుబ్బారావు పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు నలభై ఎనిమిదవ భారత ప్రధాన న్యాయమూర్తిగా మరొక తెలుగు వ్యక్తి నూతనపాటి వెంకటరమణ గారు ప్రమాణం చేశారు ఈయనను ఎన్వి రమణగా పిలుస్తారు ఎన్వి రమణ గారు తన కెరియర్ లో ఇచ్చిన ముఖ్యమైన తీర్పులు ఏవంటే మహిళలు ఇంటి వద్ద చేసే శ్రమ పురుషులు చేసే పనికి ఏమాత్రం తీసిపోదు అని చెప్పడం ఇంటర్నెట్ వాడకం అనేది ప్రాథమిక హక్కులో అంతర్భాగంగా ఉంటుంది అని చెప్పడం పన్నులు విధించే హక్కు రాష్ట్రాలకు కూడా ఉంటుందని చెప్పి రాష్ట్రాల హక్కులకు భద్రత కల్పించారు నెక్స్ట్ మానసిక వైకల్యాన్ని సాకుగా చూపి నేరం నుంచి తప్పించుకోలేరు ఇలాంటి తీర్పులు చాలా చారిత్రాత్మకమైనవి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కానీ ఇతర సుప్రీంకోర్టు జడ్జిలను కానీ పదవి నుంచి తీసేయడం అంత సులభం కాదు వీరికి జీత భత్యాలు సౌకర్యాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్